ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లె గ్రామంలో జగనన్న కాలనీల వద్ద జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చిర్రి బాలరాజు ఆద్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా మండలంలోని జగనన్న కాలనీల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఊరికి దూరంగా కొండల్లో గుట్టల్లో జగనన్న కాలనీల పేరుతో స్థలాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఎక్కడ చూసినా కనీస సదుపాయాలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం ఈ కాలనీ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోటరవి పాదం నాగకృష్ణ చోడపిండి సుబ్రహ్మణ్యం సరేపల్లి గ్రామ జనసేన సర్పంచ్ తాడేపల్లి గోపి మాదేపల్లి శ్రీనివాస్ అప్పన ప్రసాద్ మన్యం సత్యపండు శంకు మధుబాబు రామిశెట్టి వీరాంజనేయులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వైసీపీ పార్టీని మనం పాదాలలోకి తొక్కి రానున్న రోజుల్లో జనసేన పార్టీలు అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ఏదైతే లబ్ధిదారులకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మించి ఈరోజు కొలిగూడెం మండలం సరిపల్లి పంచాయతీలో జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఈరోజు కొలిగూడెం మండలం సరిపల్లి గ్రామంలో ఇక్కడ లబ్ధిదారులు ఇచ్చినటువంటి ఇళ్లను పరిశీలించడం జరిగింది. జగనన్న కాలనీని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ మెట్ట ప్రాంతంలో ఊరికి దూరంగా మెట్ట ప్రాంతంలో దేనికి పనికిరాని భూములు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనీసం గుణపం వేస్తే కూడా గుణపం కింద భూమిలోకి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ. ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఇచ్చి వీళ్ళకి చేతులు దులుపుకునే పరిస్థితి ఏర్పడింది. పక్కనే చూస్తే దాదాపు రెండు తాడి చెట్లు లోతు ఉన్నటువంటి పెద్ద చెరువు ఒకటి ఉంది. ఇక్కడ ఇల్లు కనుక నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చిన్నపిల్లలు అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి చెరువులో చాలా ప్రమాద పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వెంటనే మంచి భూములు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి మంచి ఇల్లు నిర్మించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.